నమస్కారం. దూరదర్శన్ యాదగిరి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. మరి నిత్యం మనం షేర్లు కొంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం. మరి షేర్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు సెన్సెక్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనే విషయాలపైన ఒక అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమం ఈరోజు మనకు సలహాలు ఇవ్వడానికి ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక అడ్వకేటు, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్టు డాక్టర్ సర్ జీవిరావు గారు మనతోటి ఉన్నారు. జీవిరావు గారు నమస్కారం అండి, స్వాగతం అండి. జీవిరావు గారు, మరి కార్యక్రమం మొదలు పెడదామా? తప్పకుండా అండి. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది సార్? మనం ముఖ్యంగా గత వారం కనుక మార్కెట్ను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్ ఒక రకంగా అతలాకుతలమైందనే చెప్పాలి. కేవలం ఒక్క శుక్రవారం రోజు మాత్రమే భారతదేశంలో ఇన్వెస్టర్ల యొక్క సంపద 500,000 కోట్ల ఆవిరైపోయింది. అయితే దీనంతటి కూడా కారణాలను కనుక మనం పరిశీలిస్తే నిజానికి కరోనా వైరస్ యొక్క ప్రభావం ఎంత ఉండాలో అంత మార్కెట్ మీద పడలేదని మనం చెప్పాలి. కరోనా వైరస్ యొక్క ప్రభావం చైనా మీదే ఉందని కొంతమంది అనుకునేవాళ్ళు, కానీ కరోనా వైరస్ వల్ల చైనాలో మరణాల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, కానీ మన ఆర్థిక వ్యవస్థలను కనుక పరిశీలిస్తే వేరే దేశాల ఆర్థిక వ్యవస్థలు చైనా కన్నా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఏ ఒక్క ఆర్థిక వ్యవస్థ కూడా చైనా ప్రభావానికి గురి కానటువంటి ఆర్థిక వ్యవస్థ వాళ్ళ ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు. అటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ యొక్క ప్రభావం చైనా దేశం మీద కేవలం మరణాల సంఖ్యనైతే ఎక్కువైనాయి, కానీ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభావాలను కనుక మనం చూస్తే చైనా కన్నా మిగతా దేశాల మీదే ఆర్థిక వ్యవస్థల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. అయితే ఈ ప్రభావం ఏ స్థాయిలో ఉంది, అది ఇంతటితో ముగిసినట్టేనా అని అంటే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్నే డిస్కౌంట్ చేస్తాయి. కరోనా వైరస్ ప్రభావం ఎంత ఉండబోతుందనే ముందుగానే చాలా వరకు డిస్కౌంట్ చేశాయి, దాని ప్రభావం చూపించాల్సినంత చూపించిందనే చెప్పాలి. అయితే ఇంతటితోటే అంతమైందా అని చెప్పి అంటే కాదనే చెప్పాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజున ఒక్కొక్క దేశానికి ఇవి ఎక్స్టెండ్ అవుతూ వచ్చినాయి. దాని యొక్క ప్రభావం వల్ల వివిధ దేశాల యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ప్రభావం ఉంటుంది. మనం ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే మన యొక్క ఇండెక్స్ షేర్లో టాటా మోటార్స్, మారుతి ఈ రెండింటిని గురించి చూస్తే టాటా మోటార్స్ ఫిబ్రవరి యొక్క ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఈ ఫిబ్రవరి ఫలితాలను కనుక మనం చూస్తే 30% ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్లో డ్రాప్ అయిపోయింది. టాటా మోటార్స్ షేరు దాదాపు 200 రూపాయల నుంచి ఇవాళ 128 రూపాయలకి పడిపోవడం జరిగింది. మళ్ళీ ఇది ఎప్పుడు పుంజుకుంటుంది అంటే ఒక్కసారి చైనాలో ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గితే తప్పనిసరిగా ఇండియన్ మార్కెట్తో పాటుగా టాటా మోటార్స్ షేర్ కూడా పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఈ వారం మార్కెట్ ఎలా ఉండబోతుందంటే నా ఉద్దేశంలో ఈ వారం కూడా మార్కెట్ కొంతవరకు మందగమనంగానే సాగే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆ ఫాల్ అనేది ఇంకా పూర్తి కాలేదు, అది జరుగుతూనే ఉంది. ఈరోజు ఓపెనింగ్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్గా ఓపెన్ అయిన కారణం వల్ల భారతదేశ మార్కెట్లు కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. అంత మాత్రానికే ఈ వారం అంతా కూడా మార్కెట్ స్ట్రాంగ్గానే ఉంటుందని మనం చెప్పలేమన్నమాట. చూద్దామండి. సో ఈరోజైతే మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎప్పుడైతే పాజిటివ్గా ఓపెన్ అయిందో 100 పాయింట్ల పైన, ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అయింది. క్లోజింగ్ టైంకి మనకు గనక ఈ 11,400 స్థాయిలో కనుక నిఫ్టీ కనుక క్లోజ్ అయితే అప్పుడు మార్కెట్ మళ్ళీ కొంత పుంజుకునే అవకాశం ఉంటుందండి. చాలా చక్కగా వివరించారు జీవిరావు గారు. బీఎస్సీ సెన్సెక్స్లో ఎన్ని షేర్స్ ఉంటాయి, వాటిని ఎలా నిర్ణయిస్తారు, వివరించగలరా? ఇప్పుడు బీఎస్సీ సెన్సెక్స్ అనేటువంటిది ఒక 30 షేర్ల యొక్క కూటమండి అది. అయితే ఈ 30 షేర్లు ఏ షేర్లు ఉంటాయి 30 షేర్లుగా, వీటిని ఎవరు నిర్ణయిస్తారంటే బీఎస్సీ మేనేజ్మెంటు ఈ 30 షేర్లను నిర్ణయిస్తుందండి. అయితే ఈ 30 షేర్లు ఏవి ఉంటాయి అనేది ఫిక్స్డ్ కాదు. ఈ సంవత్సరం ఇప్పుడు ఒక 30 షేర్లు నిర్ణయించారంటే దానికి ప్రధానంగా ఉపయోగించేటువంటి క్రైటీరియా ఏంటంటే ఆ షేర్ల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా ఉంది, వాటి యొక్క డివిడెండ్ ఈల్డ్ ఏంటి, తర్వాత ఆ షేర్లకి ఎంతకాలం నుంచి ఆ కంపెనీలు ఉన్నాయి, వాటి యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, ఇలా ఎన్నో విషయాలను ప్రాతిపదికగా తీసుకుని
బీఎస్సీ సెన్సెక్స్లో 30 షేర్లు నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ 30 షేర్లు కూడా హై డివిడెంట్ ఈల్డ్, తర్వాత ఎంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండి వాటికి ఎంతో హిస్టరీ ఉండేటువంటి షేర్లు అన్నమాట. ఒక సామాన్యమైనటువంటి మదుపరుడు షేర్లో పెట్టుబడి పెట్టే ముందు ఈ 30 షేర్లను ఖచ్చితంగా అతను చూడొచ్చు. ఈ తను ఇన్వెస్ట్ చేయబోయే ముందుగా ఈ 30 షేర్లు ఏ కంపెనీని ఎంచుకోవాలి అనేటువంటిది కూడా ఆ రోజున్న మార్కెట్ పరిస్థితులను బట్టి ఆ యొక్క కంపెనీ షేర్లు హాఫ్ 2 వారాల్లో హై రేట్ ఎంత ఉంది, లో రేట్ ఎంత ఉంది, ఆ యొక్క సెన్సెక్స్ షేరు ఏదైతే తను ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాడో అది రానున్న 12 నెలల కాలంలో ఎలా ఉండే అవకాశం ఉంది, వీటన్నిటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ సొంతంగా నిర్ణయించుకునే శక్తి లేనప్పుడు ఇవాళ ఇండెక్స్ సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఎన్నో ఉన్నాయండి. సో బీఎస్సీ సెన్సెక్స్ సంబంధించినటువంటి ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే హై ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండ్స్ ఉంటాయో వాటిలో కూడా ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ సెన్సెక్స్ షేర్లు ఈ 30 షేర్లు మాత్రమే ఉంటాయన్నమాట అండి. సెన్సెక్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ఎలా? సెన్సెక్స్ షేర్లో ఇన్వెస్ట్ చేయాలంటారండి 2 పద్ధతులు. ఒకటి, పెట్టుబడిదారుడు తనకు కనుక ఐడియా ఉంటే ఆ 30 షేర్లను ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ప్రతి నెల ఒక కంపెనీని అతను ఎంచుకోవచ్చండి. ఉదాహరణకి ఈ నెలలో ఎస్బీఐ షేర్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, వచ్చే నెలలో అతను మారుతి షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆ తర్వాత నెలలో టాటా మోటార్స్లో పెట్టుబడి పెట్టచ్చు. ఇట్లా ప్రతి నెల ఒక షేర్ చొప్పున ఇన్వెస్ట్ చేస్తా పోతే మొత్తం ఈ సైకిల్ పూర్తవడానికి 30 నెలలు పడుతుంది. 30 నెలలు పూర్తయిన తర్వాత మళ్ళా సైకిల్ని రిపీట్ చేయొచ్చు. అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మొదటి నుంచి వచ్చి 30 షేర్లు మరో 30 నెలలు ఇలా ఒక 150 నెలల టైం మనం తీసుకున్నాం అనుకోండి, 150 నెలల టైం అంటే దాదాపుగా ఒక 12 సంవత్సరాల వ్యవధిని కనుక ఒక అతను తీసుకుంటే 12 సంవత్సరాల వ్యవధిలో ఈ 30 షేర్లలో అలా ఇన్వెస్ట్ చేస్తా పోతే తన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఎప్పుడైతే ఈ షేర్లు ఇన్వెస్ట్ చేస్తున్నాడో పిల్లలు ఎదిగే విధానం కన్నా కూడా ఎక్కువగా ఈ షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సెన్సెక్స్ షేర్లను ఇన్వెస్ట్ చేయడానికి ఇదో పద్ధతి, అలా 30 నెలల పాటు నెలకు ఒక షేర్లో పెట్టుబడి పెడతా పోవటం. అయితే ఏ నెలలో ఏ షేర్లో పెట్టుబడి పెట్టాలంటే ఈ 30 షేర్లు కూడా గొప్ప కంపెనీలు అయినప్పుడు ఆ నెలలో ఏ కంపెనీ యొక్క స్టాక్ రియల్ వాల్యూకన్నా తక్కువ వాల్యూకి అవైలబుల్ అవుతుందో దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సరే, ఇలా ఇన్వెస్ట్ చేయడం కష్టం అనుకునే ఇన్వెస్టర్కి ఇంకో మార్గం కూడా ఉంది. కేవలం సెన్సెక్స్కి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఆ మ్యూచువల్ ఫండ్స్లో నేరుగా అతను ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరికైతే మార్కెట్లో ప్రవేశించడం నేరుగా కష్టం అనుకుంటారో వాళ్ళు ఈ సెన్సెక్స్కి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మొత్తం ఈ సెన్సెక్స్లోనే అతను ప్రవేశించిన వాడు అవుతాడనమాట. ఇలా ఈ 2 పద్ధతుల్లో ఏ పద్ధతిని ఎంచుకున్నా కూడా సరైన పద్ధతి అని మనం చెప్పొచ్చు. మరి మనకు ఒక ఫోన్ కాలర్ రెడీ ఉన్నారండి, శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి రెడీ ఉన్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు, చెప్పండి. చెప్పండి. చాలా మందికి బిజినెస్ రిలేటెడ్ స్టాక్ రిలేటెడ్ ఇవన్నీ డౌట్స్ ఉంటాయి సార్. మార్కెట్ స్పెక్యులేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి సార్, నష్టపోతుంటాము, దాని గురించి కొంచెం. మార్కెట్లో స్పెక్యులేషన్ అనేటువంటి ప్రమాదం ముఖ్యంగా ఎవరికి ఉంటుంది అంటే అండి, డే ట్రేడర్స్కి ఉంటుందండి. డే ట్రేడింగ్ అంటే నా దృష్టిలో సేమ్ ఒక క్యాసినో లాంటిదేనండి. క్యాసినోకి వెళ్ళి ఆడేవాళ్ళలో ఎవరు గెలుపొందుతారంటే కేవలం క్యాసినో ఓనర్ ఒక్కడు మాత్రమే గెలుపొందుతారండి. క్యాసినోలో ఆడేటువంటి వాళ్ళు ఎవరో గెలుపొందటం అనేటువంటిది ఉండదండి. అలాగే మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకునేటువంటి వ్యక్తి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉండటమే ప్రయోజనంగా ఉంటుంది కానండి. ఈరోజు మనం పెట్టుబడి పెట్టాం, ఈరోజు లాభం పొందాం, కొంతమంది అడుగుతుంటారండి, కేవలం ఒక 15 రోజుల్లోనే నాకు డబల్ ద అమౌంట్ అయ్యే జాక్పాట్ అవకాశాలు ఉంటాయా అని. 15 రోజుల్లో డబల్ ద అమౌంట్ అయ్యే జాక్పాట్ అవకాశాలు ఉండవు, కానీ 15 రోజుల్లో ఉండదు మొత్తం ఓడగొట్టుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉంటాయన్నమాట. అంటే ఎవరైతే మార్కెట్లో వాళ్ళ యొక్క ఆస్తిని పోగొట్టుకోదలుచుకుంటారో, ఎవరైతే వాళ్ళ యొక్క డబ్బును వాళ్ళు ప్రేమించరో, ఎవరైతే కష్టపడి సంపాదించిన డబ్బుని రెస్పెక్ట్ చేయరు, అటువంటి వాళ్ళు మాత్రమే ఈ స్పెక్యులేటివ్స్కి ప్రాధాన్యత ఇస్తారండి. నిజానికి మన యొక్క రూపాయిని మనం రెస్పెక్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్లో కనుక మనం స్టే ఇన్వెస్టెడ్ అయితే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా మీకు చక్కటి
రిటర్న్సే అందిస్తుందండి. అందుకని చెప్పి ఎప్పుడైనా ఒక షేర్ని ఎంచుకున్నప్పుడు దానిలో కనీసం ఒక 3 సంవత్సరాల పాటు మనం పెట్టుబడికి రెడీగా ఉండాలండి. అలా ఉంటే మనం నష్టపోయేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంతేగాని ఒక రోజులోనో ఒక వారంలోనో 15 రోజుల్లోనో మార్కెట్ ద్వారా ధనవంతులు అవుదామంటే ధనవంతులు ఎవరు బెదవారు అయిపోతారండి. మరొక ఫోన్ కాల్ రెడీ ఉన్నారండి, రవి ఫ్రమ్ హైదరాబాద్. ఓకే రవి గారు మాట్లాడండి. హలో, చెప్పండి రవి గారు. సార్ నేను రవి, హైదరాబాద్ నుంచి సార్. చెప్పండి చెప్పండి. నేను బ్యాంకింగ్ దాంట్లో తీసుకోవాలనుకుంటున్నాను. మంచిదండి. ఓకే, మీరు బ్యాంకింగ్ రంగంలో షేర్లు కొనాలి అనుకుంటున్నప్పుడు బ్యాంక్స్లో ఇవాళ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి బ్యాంక్స్లో మీరు తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంకు గత 10 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా టాప్ పర్ఫార్మర్గా ఉండి మీకు ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అందుకని ఖచ్చితంగా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకును పరిశీలించవచ్చు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా మీరు తప్పనిసరిగా పరిశీలించవచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయంకి వస్తే ఈరోజే ఎస్బీఐ కార్డుకు సంబంధించినటువంటి ఐపీఓ కూడా మనం ఓపెన్ అవటం చూసాం. అయితే ఎస్బీఐ షేరు ఇవాళ దాదాపుగా 300 రూపాయలు మీకు అవైలబుల్ అవుతుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 1200 దిగువన మీకు ఇవాళ అవైలబుల్ అవుతుంది. ఈ రెండింటిని మీరు పరిశీలించవచ్చు. అలాగే ప్రైవేట్ రంగంలో కోటక్ బ్యాంక్ కూడా మీరు పరిశీలించవచ్చు. ఒకే బ్యాంకులో మొత్తం పెట్టుబడి పెట్టే కన్నా కూడా మీరు ఇలా 2-3 బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసి ఒక 2 నుంచి 3 సంవత్సరాల కాలం మీరు కనుక వెయిట్ చేయగలిగే అవకాశం ఉంటే బ్యాంకింగ్ రంగంలో మీకు తప్పనిసరిగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. మరొక కాలర్ ఉన్నారు సార్, వాసుదేవరావు గారు ఫ్రమ్ హైదరాబాద్. వాసుదేవరావు గారు మాట్లాడండి. హలో, నా పేరు వాసుదేవరెడ్డి అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి. నా దగ్గర దీపక్ నైట్రేట్ 71లో 250లో ఉంది హోల్డింగ్లో. ఈ రోజున మనం కేవలం బీఎస్సీ సెన్సెక్స్ షేర్ల గురించే మాట్లాడుతున్నామండి. మనం బిజినెస్ ముచ్చట్లో ఒక్కో రోజు ఒక్కో పర్పస్కి మనం కేటాయిస్తున్నాం. ఈరోజంతా కూడా బీఎస్సీ సెన్సెక్స్ షేర్ల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఇది బీఎస్సీ సెన్సెక్స్లో ఉన్నటువంటి కంపెనీ కాదండి. కాకపోతే మనం ఏంటంటే ఈ రోజున ప్రధానంగా ఒక రోజున సెన్సెక్స్ షేర్ల గురించి, ఒకరోజు నిఫ్టీ షేర్ల గురించి, ఒకరోజు కమోడిటీస్ గురించి, ఒకరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇస్తూ మనం దానికి సంబంధించినటువంటి ప్రశ్నలను తీసుకుంటున్నాం. అలాగే వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి మీ యొక్క సందేహాలకు సమాధానం మనం ఇస్తున్నామండి. మరొక ఫోన్ కాలర్ లైన్లో ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఫ్రమ్ హైదరాబాద్. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. హలో, చెప్పండి నాగేశ్వరరావు గారు. సార్, అదే ఇప్పుడున్న ఇండెక్స్ ఇప్పుడు తగ్గింది కదండి, ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు? ఇప్పుడు ఎప్పుడు కూడానండి మనం మార్కెట్ యొక్క టైమింగ్ని క్యాచ్ చేయటం అనేది ఎవరికైనా కష్టం అండి. అయితే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో మీరు వెళ్ళారనుకోండి, ప్రతి నెలా కూడా కొంత అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటా పోతే ఒకసారి మార్కెట్ కొంత తగ్గినా మరోసారి పెరిగినా కూడా మీకు అటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అయితే ప్రస్తుతం ఇండెక్స్ కొంత తగ్గింది కదా అంటే, ఉదాహరణకి బీఎస్సీ సెన్సెక్ ఒక్క ఫ్రైడే రోజే దాదాపుగా 1400 పాయింట్లు మనకు తగ్గటం జరిగింది. అంతకుమించి ఇంకా తగ్గే అవకాశం లేదు అని కూడా మనం చెప్పడానికి లేదండి. ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావం అనేటువంటిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద మరికొంతకాలం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సెన్సెక్స్ మరికొంత కూడా తగ్గొచ్చు. అయినప్పటికీ కూడా మీరు ఇప్పటి నుంచి కూడా సెన్సెక్స్లో ఏ షేర్లు అయితే బాగా తగ్గినాయో వాటిలో కొంత ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది ప్రారంభించవచ్చు అండి. ఉదాహరణ టాటా మోటార్స్ మీకు 200 రూపాయల నుంచి వాళ్ళు 128 రూపాయలకి తగ్గిపోవటం జరిగింది. దానిలో మీరు ఇన్వెస్ట్ చేసే ఆలోచన చేయొచ్చు. అలాగే మారుతి కూడా మీకు దాదాపుగా 6300-6400 స్థాయిలో ఉంది. దానిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి విషయాన్ని పరిశీలించవచ్చు. నా సలహా ఏంటంటే ప్రతి నెలా కూడా ఒక సెన్సెక్స్ షేర్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోతే మీకు లాంగ్ రన్లో తప్పనిసరిగా ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉందండి. కేవలం ఒకరోజు మార్కెట్ తగ్గింది కాబట్టనో ఒకరోజు మార్కెట్ పెరిగిందని కాబట్టో కాకుండా సిస్టమేటిక్గా ప్రతి నెలా కూడా ఒక క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తూ పోతే మీరు తప్పనిసరిగా కూడా గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. మనం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే స్టాక్ మార్కెట్లో విజయాన్ని అందుకున్నారో వాళ్ళ యొక్క విజయగాథలను కనుక మనం పరిశీలిస్తే వీళ్ళందరూ కూడా క్రమశిక్షణతో కూడినటువంటి పెట్టుబడిని ఎంచుకున్నారండి.
ఎవరు కూడా ఓవర్ నైట్ ధనవంతులు అవ్వాలని కోరుకోలేదు. వాళ్ళు క్రమశిక్షణతో ప్రతి నెలా కూడా పెట్టుబడి పెడతా పోయారు. కొంతకాలానికి వాళ్ళ యొక్క పెట్టుబడి ఇన్ఫ్లేషన్ కన్నా కూడా చాలా ఎక్కువగా వాళ్ళకి రిటర్న్ అందించిందండి. అందుకని మీరు తప్పనిసరిగా ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే అది కేవలం ఒక్క నెల ఒక రోజు అని కాకుండా సిస్టమేటిక్గా అలా ఇన్వెస్ట్ చేస్తూ పోతే మీరు గెయిన్ అయ్యే అవకాశం ఉందండి. మరొక కాలర్ రెడీ ఉన్నారు సార్, మొహమ్మద్ షావుద్దీన్ విజయవాడ. షావుద్దీన్ గారు, జీవిరాగవత్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి షావుద్దీన్ గారు. సార్ నమస్తే సార్, నా పేరు మొహమ్మద్ షావుద్దీన్. చెప్పండి అమ్మా. సార్ నేను యాక్చువల్లీ జర్మనీలో మాస్టర్స్ చేస్తున్నాను సార్ యాక్చువల్లీ, బట్ ఐ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే యాజ్ ఎ యంగ్ ఇన్వెస్టర్ గా నాకు 23 ఇయర్స్ సార్, బట్ ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ మై మనీ ఇన్ స్టాక్. కాకపోతే నా దగ్గర హెవీ అమౌంట్ లేవు సార్. ఏం పర్లేదమ్మా, మొట్టమొదటిగా ముఖ్యంగా 23 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనకి నేను మీకు తప్పనిసరిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత గొప్ప ఆలోచన భారతీయులకి మాత్రమే ఉంటుంది. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలిస్తే అగ్రరాజ్యాలు అనేటువంటి అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, జర్మనీలో కానీ, ఇంకే దేశంలో అయినా సరే ఆ దేశంలో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు సంపాదించిన డబ్బుని పొదుపు చేయాలనే ఆలోచన యంగేజ్లో వాళ్ళకి రావట్లేదు. భారతీయులకి ఈ ఆలోచన చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎక్కడ పనిచేస్తున్నా కూడా ఎంత తక్కువ మొత్తమైనా సరే మీరు పెట్టుబడిని ఈ రోజు నుంచే మీరు ప్రారంభించవచ్చండి. ఎంత తక్కువలో స్టార్ట్ చేయొచ్చు అంటే 1,000 రూపాయల పెట్టుబడితో కూడా మీరు మీ యొక్క పెట్టుబడిని ప్రారంభించవచ్చు. దీనికి నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ప్రస్తుతం మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. ప్రతి నెలా కూడా మెటిక్యులస్గా మీరు ఉదాహరణకి 1,000-2,000 రూపాయలు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు, ఏమి ఇబ్బంది లేదండి. తప్పనిసరిగా 5,000 రూపాయలు మీరు ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. 5 సంవత్సరాల కాలంలో మీకు తప్పనిసరిగా ఇవి చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, మీ యొక్క ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మీరు పెంచుకుంటూ పోవచ్చు. అలాగే మీరు పొందేటువంటి రిటర్న్స్ కూడా తప్పనిసరిగా చాలా గొప్పగా ఉంటాయి. 23 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ విధానము మీరు కనుక 60 సంవత్సరాల వయసు వరకు కూడా కంటిన్యూ చేస్తే ఆ తర్వాత మీరు బతికినంతకాలం కూడా మీతో పాటుగా మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు అందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తును మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకని తప్పనిసరిగా ప్లీజ్ స్టే ఇన్వెస్టెడ్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, రవీంద్రబాబు గారు ఫ్రమ్ తెనాలి. రవీంద్రబాబు గారు మాట్లాడండి. హలో. చెప్పండి రవీంద్రబాబు. నమస్తే అండి. నమస్తే అండి. నా దగ్గర ఆంధ్ర షుగర్ను మోల్టెక్ టెక్నాలజీ షేర్స్ ఉన్నాయండి. రైట్ అండి. అయితే ఇప్పుడు మనం ఈ రోజున కేవలం సెన్సెక్స్ షేర్ల గురించే మాట్లాడుతున్నామండి. ఆంధ్ర షుగర్స్ అనేటువంటిది మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కంపెనీల్లో వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ అండ్ హైలీ రెప్యూటెడ్ కంపెనీ. ఈ మధ్యకాలంలో ఆ షేర్ యొక్క విలువ కొంత తగ్గినా కూడా మీరు లాంగ్ టర్మ్ అయితే అందులో తప్పనిసరిగా స్టే ఇన్వెస్ట్ చేయండి. అయితే ఈ రోజున మాత్రం మనం సెన్సెక్స్ సంబంధించిన షేర్ల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఇంకేమైనా సందేహాలు అంటే అడగండి. ఆంధ్ర షుగర్స్ అయితే మాత్రం మీరు యూ స్టే ఇన్వెస్ట్ చేయండి. చాలా చక్కటి సలహాలు ఇస్తున్నారు జీవిరావు గారు. మరి మీరిచ్చే సలహాలు సంబంధించిన షేర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ మీరేమైనా పెట్టుబడి పెట్టి ఉన్నారా? ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడేటువంటి ఏ ఒక్క షేర్లో కానీ దేనిలో కూడా నేనైతే వ్యక్తిగతంగా 1 రూపాయి కూడా నేను ఇన్వెస్ట్ చేయడం జరగలేదండి. చాలా సంతోషం సార్. షేర్స్లో పెట్టుబడి పెట్టబోయే ముందు ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకోవాలి? ఒక వ్యక్తి షేర్లో పెట్టుబడి పెట్టబోయే ముందుగా మొట్టమొదటిగా అతను తీసుకోవాల్సిన ప్రాతిపదిక ఏంటంటే, ఈ యొక్క డబ్బు అనేది నా యొక్క సొంత డబ్బు, లేకపోతే నేను ఏదైనా అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నాను. అసలు అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెడతాం అనేటువంటిది చాలా నిరర్థకమైనటువంటి డెసిషన్ అవుతుందండి. ఎప్పుడు కూడా మనం పెట్టుబడి పెట్టేటప్పుడు మన సొంత డబ్బుతో మాత్రమే మనం పెట్టుబడి పెట్టాలి, మన యొక్క సేవింగ్స్ నుంచి. ఇది మొట్టమొదటి రూల్ అండి. తర్వాత అలాగే మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మరీ షార్ట్ టర్మ్ కాకుండా కనీసం 1 ఏడాది అంతకన్నా ఎక్కువ కాలం మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవ్వాలి. మూడోది, మనం ఏ కంపెనీలో అయితే పెట్టుబడి పెట్టబోతున్నామో ఆ కంపెనీ యొక్క స్టాండింగ్ ఏంటి, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ పరిశీలించాలి. వాటిని పరిశీలించే అవకాశం లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయటం అనేటువంటిది చాలా బెటర్ అవుతుందండి.
ఎవరికైతే నేరుగా మార్కెట్లో ఏమాత్రం కూడా అనుభవం లేదు అటువంటి వాళ్ళు ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్లోకి ఎంటర్ అవ్వటం అనేటువంటిది సరైనటువంటి మార్గం అవుతుందండి. చాలా సంతోషం జీవిరావు గారు, ఈ కార్యక్రమానికి మీ విలువైన సమాచారం, మీ విలువైన సమయం ఇచ్చి మా ప్రేక్షకులకి సలహాలు ఇచ్చినందుకు దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదములు. నమస్కారం. ఇది ఈరోజు బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి. నమస్కారం.